మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారు సర్వలోక పాప పరిహారార్థమై కలువరి శిలువలో మరణించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16:15 ఆ ఆజ్ఞ మనకు కనబడుతుంది. కేవలం శిష్యులకు మాత్రమే కాదు, కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తమ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిన లేదా గమనించాల్సిన ఆజ్ఞ అది. సువార్తను లోకానికి పంచండి. అనేక మంది శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, పాపపు బంధకాల్లో బంధించబడిన వారికి దేవుడు మీకోసం మరణించాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనే వార్తను చెప్పమని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు. ఈ బృహత్తరమైన ఆజ్ఞను పాటిస్తూ అనేక మంది దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, ప్రాముఖ్యంగా మిషనరీలు ప్రపంచం అంతా కూడా చెదిరిపోయి దేవుని సువార్తను ప్రకటించారు. అనేక ప్రాంతాల్లో, కుగ్రామాల్లో, నాగరికత అభివృద్ధి చెందని ప్రాంతాల్లో కూడా చక్కని సువార్తను వారు ప్రకటించారు. అందులో చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని అలంకరించిన వాడు డేవిడ్ లివింగ్స్టన్. స్కాట్లాండ్ దేశంలో జన్మించిన ఈ యొక్క మెడికల్ డాక్టర్ 1813 నుంచి 1873 వరకు ఈ ప్రపంచంలో జీవించాడు. లండన్ మిషనరీ సొసైటీ ద్వారా ఆఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళి అద్భుతమైన పరిచర్య చేశాడు. అంతమాత్రం కాకుండా ఆఫ్రికాలో విక్టోరియా ఫాల్స్ అనే ఒక జలపాతాన్ని 1856 ప్రపంచానికి పరిచయం చేశాడు. డేవిడ్ లివింగ్స్టన్ చేస్తున్న అద్భుతమైన పరిచర్యకు ఖండాంతరాల్లో విశిష్టమైన పేరు రావడం ప్రారంభించింది. దాన్ని జీర్ణించుకోలేని తన స్నేహితుడు ఒక వ్యక్తి, అతడు దేవుడు లేడని నమ్మే వ్యక్తి, ఒక జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరినీ పిలిచి ఇలా అంటాడు, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా వెళ్ళి చాలామందిని ప్రలోభ పెట్టి మోసం చేసి క్రైస్తవులుగా మారుస్తున్నాడు. అతడు చేస్తున్నంతా కూడా తప్పు అని, అతడు చేస్తున్నంత సంఘ విద్రోహమైన కార్యాలని నేను ప్రూవ్ చేస్తానని చెప్పి అతడు ఆఫ్రికాకు ప్రయాణమై వెళ్తాడు. గమనించిన పిల్లరా, ఆఫ్రికా వచ్చిన తర్వాత కొన్ని రోజులకే మరల ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు. అందరూ అడుగుతారు, ఏంటి ఇంత త్వరగా నువ్వు వచ్చేసావు అని అడిగితే సమాధానం చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే మిగతా విలేకరులందరూ కూడా పట్టు విడవకుండా అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు ఇంత త్వరగా అక్కడి నుండి వచ్చేసావు, మాకు తెలియాల్సిందే అని పట్టుబట్టేసరికి అతడు ఇలాగూ చెబుతాడు, జాగ్రత్త వినండి, ఏమంటాడో తెలుసా? విలేకరులు ఈ ప్రశ్నలు అడుగుతారు, నువ్వు అక్కడ ఎన్ని రోజులు ఉన్నావు? 9 రోజులున్నాను. ఏం మాట్లాడావు? ఏమీ మాట్లాడలేదు. మరి ఎందుకు వెళ్ళినవాడు ఇంత త్వరగా వెనక్కి వచ్చేసావు అని అడిగితే ఆ వ్యక్తి చెప్పిన మాట వినండి, మరొక్క రోజు నేను అక్కడ ఉంటే నేను కూడా క్రైస్తవుడిగా మారిపోతానేమని భయం వేసింది నాకు. కారణం, డేవిడ్ లివింగ్స్టన్ చేస్తున్న సేవ అసామాన్యమైన సేవ, నిజమైన సేవ, నిజమైన పరిచర్య. ఒక సామాన్య మానవుడు అలా చేయలేడు, ఆయనలో ఏదో ఒక శక్తి, అపారమైన శక్తి ఉంది అని ఆ వ్యక్తి ఒప్పుకోక తప్పలేదు. నిజమే, ఒక దేవుడు లేడు అనే వ్యక్తి దైవజనుడు గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు గమనించండి. సామాన్య మానవుడెవరూ కూడా అతను చేస్తున్న విశిష్టమైన కార్యాలు, సత్య సువార్తను ఏ ఒక్కరు కూడా ప్రకటించలేరు. అతనిలో దేవుని శక్తి ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా డేవిడ్ లివింగ్స్టన్ అనేక ప్రాంతాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించి ఆఫ్రికా ఖండం చీకటి ఖండం అయినప్పటికీ కూడా ఆ ఖండాన్ని వెలిగించిన గొప్ప దైవజనుడు. ఎట్టకేలకు 1 తారీఖు 1873 ఈరోజును మనం ప్రస్తుతం పిలుస్తున్న జాంబియా అనే దేశంలో దైవజనుడు చనిపోతాడు. ఆ తర్వాత అతని గుండెను జాంబియాలో అతని మిగతా దేహం అంతా కూడా మరలా తీసుకొచ్చి వెస్ట్ మినిస్టర్లో అతన్ని సమాధి చేస్తారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దైవజనుడు చేసిన విశిష్టమైన సేవను ఒక దేవుడు లేడు అనే వ్యక్తి కళ్ళారా చూసి ఒప్పుకున్న సత్యం, అతను చేస్తున్న సేవ అసామాన్యమైన సేవ, దేవుని సువార్తను ప్రకటించడం, సత్యాన్ని సత్యంగా ప్రజల ముందు ఉంచడం ద్వారా నిజంగా సమాజంలో గొప్ప మార్పును మనం చూడగలం. అనేక మంది త్రాగుబోతులు నీతిమంతులు అవుతున్నారు, వ్యభిచారులు నీతిమంతులు అవుతున్నారు, అన్యాయస్తులు, అక్రమస్తులు సత్యాన్ని తెలుసుకుని నీతిమంతులు అవుతున్నారు. యేసు ప్రభు మన మతాలు మార్చడానికి లోకానికి రాలేదు, కానీ ఆయన మనందరి హృదయాల్లో గొప్ప మార్పును కలుగు చేసి నవ సమాజ నిర్మాణం చేయాలని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారి మనసులు మారుతున్నాయి, రూపాంతర అనుభవంలోనికి వచ్చి సత్యాన్ని గుర్తించి దేవుని బిడ్డలుగా వారు మార్చబడతారు. గాడ్ బ్లెస్ యు ఆల్.